హాయ్ నమస్తే నేను మీ పివి శ్రీనివాసిని రచ్చబండకి స్వాగతం ఇవాళ రచ్చబండ దగ్గర అంతా కూడా అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ టీఆర్ఎస్లో ఆందోళన కార్యక్రమాల గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది అయితే ఇక్కడ ఆసక్తికరమైన చర్చ దగ్గర ఉంది కేంద్రంపై ఒక పక్కన యుద్ధం చేస్తూనే తగ్గేదే లే అన్నట్టుగా పుష్ప సినిమా డైలాగులా కేంద్రంపై యుద్ధం విషయంలో తగ్గేదే లే అనుకుంటూనే మరో పక్కన ఆచితూచి అడుగులేస్తుందా టీఆర్ఎస్ కేసీఆర్ అనేటువంటి చర్చ కూడా తరలిస్తుంది ఎందుకు ఈ అనుమానం వచ్చింది ఎందుకు ఈ చర్చ జరుగుతుంది అంటే నిన్న జాతీయ రహదారుల దిగ్బంధనం అంటే జాతీయ రహదారులపై రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టింది టీఆర్ఎస్ ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరిని తప్పుపడుతూ ఇవాళ జిల్లా కేంద్రాల్లో ధర్నాకు చేసింది నిన్న మంత్రులెవరూ జాతీయ రహదారులపై రాస్తారోకో సందర్భంగా మంత్రులెవరూ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన కేవలం ఇద్దరు మంత్రులు మాత్రమే పాల్గొన్నారు ఒకళ్ళు శ్రీనివాస్ గౌడ్ రెండు ఇంద్రకరణ్ రెడ్డి మరి మిగిలిన మంత్రులు ఎందుకు పాల్గొనలేదు అనేటువంటి ప్రశ్న రచ్చబండి దగ్గర ఉత్పన్నమైంది నేషనల్ హైవేలు పై రాస్తారోకాల్లో అటు విజయవాడ నేషనల్ హైవే ఉంది ఆ హైవే మీద మంత్రి నియోజకవర్గం ఉంది సూర్యాపేట ఆ మంత్రి సూర్యాపేటలో జరిగిన రాస్తారోకంలో ఆ సూర్యాపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొనలా అట్లాగే నిజామాబాద్ హైవే ఉంది నిజామాబాద్ నుంచి జిల్లా నుంచి ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఇస్తున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి హైవేలో రాస్తారకోల్లో పాల్గొనలా అలాగే మహబూబ్నగర్ హైవే ఉంది ఆ మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి నిరంజన్ రెడ్డి కూడా ఉన్నాడు కానీ మంత్రి నిరంజన్ రెడ్డి రాస్తారకోల్లో పాల్గొనలా కేవలం శ్రీనివాస్ గౌడ్ మాత్రమే పాల్గొన్నాడు ఇటు మరి కరీంనగర్ హైవే రాజీవ్ రహదారి ఉంది ఆ రహదారి మీద నియోజకవర్గం సిద్దిపేట ఉంది అట్లాగా కరీంనగర్ ఉంది కమలాకర్ రావు మంత్రి ఉన్నారు అటు సిద్దిపేట మంత్రి హరీష్ రావు ఉన్నాడు ఇటు మేడ్చర్ల దగ్గర చూస్తే కనుక మరి మంత్రి మల్లారెడ్డి ఉన్నాడు ఆ రకంగా చాలా హైవేల మీద మంత్రులు ఉన్నారు మిగిలిన మంత్రులు కూడా హైవేలో పాల్గొనొచ్చు ఒకవేళ నిజంగా జాతీయ రహదారి లేని ఉదయాకర్ రావు మంత్రి ఉండొచ్చు సత్యవతి రాథోడ్ ఉండొచ్చు పువ్వాడ అజయ్ ఉండొచ్చు వీళ్ళందరూ ఉండొచ్చు కానీ వీళ్ళు కూడా ఆయా జాతీయ రహదారుల మీద జరిగినటువంటి ఆందోళన కార్యక్రమంలో పాల్గొనవచ్చు కానీ ఎవరు ఎక్కడ మంత్రులు పాల్గొనకపోవటంలో ఉన్న ఆంతర్యం ఏమిటి అనే చర్చకి తెరలేచింది రచబడల దగ్గర మరి శ్రీనివాస్ గౌడ్ ఇంద్రకాణ రెడ్డి ఎందుకు పాల్గొన్నారు పైగా శ్రీనివాస్ గౌడ్ అసలు జాతీయ రహదారి మీదే టెంట్ వేసాడు హైవే మీద టెంట్ వేసి మరీ ధర్నా చేశాడు మరి జాతీయ రహదారి మీద టెంట్ వేసి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నాడు ముఖ్యమంత్రి మంత్రులను వద్దన్నాడు అనే వార్త చర్చ జరుగుతుంది మంత్రులు ఎవరు రాస్తారంలో పాల్గొనవద్దు అని ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్నాయి అందుకనే మంత్రులు పాల్గొనలేదు అనే చర్చ రచ్చబండ దగ్గర జరుగుతుంది మరి శ్రీనివాస్ గౌడ్కి సీఎం అనేది సందేశం అందలేదా కమ్యూనికేషన్ గ్యాపా లేదు ఒక శ్రీనివాస్ గౌడ్ని ఇంద్రకరణ్ రెడ్డిని మాత్రమే ముఖ్యమంత్రి పాల్గొనమన్నాడా లేదు ముఖ్యమంత్రి వద్దంటే కూడా శ్రీనివాస్ గౌడ్ ఆ రాష్ట్ర రూపంలో పాల్గొన్నాడా మరి పాల్గొంటే ఎందుకు పాల్గొన్నాడు అనే చర్చ కూడా ఉంది ఇదే మళ్ళీ ఇవాళ ధర్నాలకు వచ్చినప్పటికి కలెక్టర్ కాలేం దగ్గర దగ్గర జరిగిన ధర్నాలు వచ్చేటట్టు మంత్రులు అందరూ సిద్దిపేట మంత్రి అందరు మంత్రులు పాల్గొన్నారు అంటే ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరిని తప్పుబడుతూ జరుగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమాలు గత రెండు నెలలుగా జరుగుతున్న ఆందోళన కార్యక్రమాలని పరిశీలిస్తే చాలా సందర్భాల్లో కొంతమంది ముఖ్యంగా కేటీఆర్ హరీష్ రావు కవిత ఇట్లాంటి వాళ్ళు ఎవరు చాలా ముఖ్యములు అనుకునే వాళ్ళు పార్టీలో ముఖ్యము అనుకునే వాళ్ళు చాలామంది చాలా ఆందోళనకు దూరంగా ఉన్నారు అంటే ఈ వైఖరి ఎట్లా చూడాలి అంటే కేంద్రం మీద తగ్గేదేలే యుద్ధం చేస్తాము అని చెప్తూనే మరో పక్కన ఎక్కడో ఒక చోట ఏదో ఒక వ్యూహం అది అనాలా ఎత్తుగడ అనాలా లేకుంటే దాంట్లో కొంత ఆచితూచి అడుగులు వేయటం అనాలా ధాన్యం కొనుగోలు విషయంలో దూకుడుగా ప్రదర్శిస్తున్నట్టు పైకి కనపడుతున్నా లోపల ఏదో కొంత మెతక వైఖరి ఉందా అనేటువంటిది అందుకనే కొన్ని కార్యక్రమాలను మంత్రులను దూరంగా ఉంచటము లేదు కొన్ని కార్యక్రమాలు ముఖ్యంగా అనుకున్నటువంటి కేటీఆర్ హరీష్ రావు కవితలు ఇటువంటి వాళ్ళు పాల్గొనకుండా జాగ్రత్తలు తీసుకోవటము చేస్తున్నారా అనేటువంటి చర్చ కూడా తెరలేచింది రత్సబండం దగ్గర ఇదొక అంశం అంటే ప్రభుత్వం వెంట వెంటనే ఎందుకు ఇంత ఆందోళన చేస్తుంది అంటే ఒక రోజు తేడాతో నిన్న రాస్త రోగాలు ఇవాళ కలెక్టర్ కాలయం ధర్నాలు అంతకుముందు నల్ల జెండాలు ఎగరేయటం రేపు ఢిల్లీలో ధర్నా చేయటం అంటే వెంట వెంటనే ఆందోళన కార్యక్రమాలు ధాన్యం కొనుగోలు మీద ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక నాలుగు ఇరవై నాలుగు గంటలు కూడా గ్యాప్ ఇవ్వకుండానే జనరల్గా ఆందోళన కార్యక్రమాలు ఏదో నాలుగు రోజులకో వారానికో అట్లా వారి కార్యక్రమం ఉంటాయి దశలవారి కాకుండా వెంట వెంటనే కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారనే చర్చ కూడా రచ్చబడిన దగ్గర ఉంది అంటే దానికి కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆందోళన కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని టీఆర్ఎస్ కూడా ఆందోళన కార్యక్రమాలు ఇచ్చిందా లేదు కేంద్రం మీద ఒత్తిడి పెంచడానికి ఇచ్చిందా లేదు రైతుల్లో తమ మీద పెరుగుతున్నటువంటి వ్యతిరేకతని కేంద్రం వైపు తిప్పటానికి ఈ ఆందోళన కార్యక్రమాలను ఇచ్చిందా అనేటువంటి చర్చ కూడా తెర ఇవాళ రచబడిన దగ్గర జరుగుతుంది అంటే కొంత గందరగోళం కనపడుతుంది ఈ ఆందోళన కార్యక్రమాల్లో అనేటువంటి చర్చ రచబండ దగ్గర జరుగుతుంటే మరోవైపున స్వయంగా అధికారంలో ఉన్న పార్టీనే ఆందోళన కార్యక్రమాలు రాస్తారోకోలు చేసి ప్రజలకి అసౌకర్యం కలిగిస్తున్నాయి అనేటువంటి చర్చకి న్యాయస్థానాలు తెరలిచ్చింది లారీ ఓనర్ అసోసియేషన్ కాకతీయ లారీ ఓనర్ అసోసియేషన్ ఒక పిటిషన్ వేసింది ప్రభుత్వమే స్వయంగా వాళ్లే ఆందోళన చేయడం మంత్రులే ఆందోళనలో పాల్గొంటాం రాష్ట్ర రోకలు కలిగించి ప్రయాణికులకు ఆటంకం కలిగించడం ప్రజలకి అసౌకర్యానికి గురి చేస్తున్నారు రాస్త చేసి అంటే విపక్షాలు రాష్ట్ర రోకాలు చేస్తే కానీ ప్రభుత్వమే మంత్రులే మరి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి రాస్త్రోకాలు చేసి ప్రజలకి అసౌకర్యానికి గురి చేస్తున్నారు దీన్ని నివారించాలన్నట్టుగా న్యాయస్థానాల్లో పిటిషన్ వేయడం దాని మీద చర్చ లేచింది అంటే ఎక్కడైనా విపక్షాలు ఆందోళన చేస్తాయి కానీ ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో టీఆర్ఎస్ పార్టీ రోజు ఆందోళన చేస్తుంది కలెక్టర్ కార్యాలయాల దగ్గర లేదంటే రాస్తా రోకలు రేపు ఢిల్లీలో జంత్ర మంత్ర దగ్గర అంటే నిజంగా కేంద్రం మీద ఇద్దాం కేంద్రానికి వైఖరికి నిరసనగా అనేటువంటిది అనుకున్న దానికి ఫార్మేట్ ప్రజలకు ఇబ్బంది కలిగించే ఫార్మేట్ ఉండకూడదు అనేటువంటిది ఒక చర్చ ఉంటే అదే విపక్షాలు చేస్తుంటే పర్మిషన్లు ఇవ్వటం లేదు చేస్తున్నారు వాళ్ళు ఎక్కడికక్కడ దిగ్బంధానికి గురి చేస్తున్నారు ఇవాళ విద్యుత్ సౌద దగ్గర సివిల్ సప్లై కార్పొరేషన్ దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆందోళన కార్యక్రమం సందర్భంగా చాలామంది నాయకులను అవుజార్స్ చేశారు చాలామందిని ఎక్కడెక్కడ దిగ్బంధనాన్ని గురి చేశారు ఎవరి కార్యకర్తలని ధర్నా దగ్గరికి రానివ్వకుండా అడ్డుకున్నారు లేదు ర్యాలీకి పర్మిషన్ లేదు ఓన్లీ ధర్నాకు ఉంది అన్నారు అది కూడా చివరి క్షణం వరకు ఉత్కంఠ రేపినటువంటి పీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితుంది అంటే అధికార పార్టీ చేసే ధర్నానికి పోలీసులు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ దగ్గరుండి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తూ మంత్రులు సైతం రాష్ట్ర రోకాల్లో పాల్గొంటున్నటువంటి కార్యక్రమాలకేమో ప్రభుత్వ పోలీస్ యంత్రాంగం అన్ని రకాల అండదండలు అందిస్తోంది విపక్షాలకు వచ్చినప్పటికీ ఔజ చేస్తుంది అనేటువంటి చర్చకి తెరలిచ్చింది ఇది ఎక్కడ విచిత్రం ఇది ఎక్కడ వింత చట్టం ప్రకారం ఎవరికైనా పర్మిషన్ ఇవ్వాలి లేదు ఇవ్వకపోతే ఎవరికి పర్మిషన్ ఇవ్వద్దు ఎందుకు ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు కాబట్టి ఎవరికి రాష్ట్ర రోకాలు చేసుకోవడానికి లేదు లేదు ధర్నాలు చేసుకోవడానికి లేదు అని అని చెప్పాలి కానీ అధికార పార్టీకి అన్ని రకాల అండదండలు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పోలీస్ యంత్రాంగం మరోపక్క విపక్షాలను మాత్రం రాస్తారోకోలు చేయడానికి లేదు లేదంటే ధర్నాలు చేయడానికి లేదని అరెస్టులు చేయటం దిగ్బంధనకు గురి చేయటం ఏంటి అనేటువంటి చర్చ కూడా తెరలేచ్చింది ఇదంతా కెత్తు అవుతుంటే ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉండటం ఢిల్లీలో రెస్ట్ తీసుకుంటున్నారు అనేటువంటి చెప్పడం పంటి నొప్పితో రెస్ట్ తీసుకుంటున్నారు అంటే హైదరాబాద్లో తీసుకోవచ్చు కదా రెస్ట్ లేకుండా ఫామ్ హౌస్లు తీసుకోవచ్చు కదా ఢిల్లీలో రెస్ట్ తీసుకోవడం ఏంటి అనేటువంటి చర్చ కూడా ఇవాళ తెరలేచ్చింది అంటే ఇదంతా దేని తెలియజేస్తుంది అనేటువంటిది టీఆర్ఎస్ కేంద్రాన్ని మధ్య వివాదం ముదిరి పాకన పడ్డదా లేదు ఒక పక్కన సయోధ్యకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారా అనేటువంటి చర్చకి తెరలేస్తే ఈ వివాదంలో గవర్నర్ కూడా వచ్చింది ఇక చివరికి గవర్నర్ కూడా నిన్న ఢిల్లీలో ప్రధాని కలిసిన తర్వాత మీడియా ముందుకు వచ్చి రాజ్యాంగ నన్ను గౌరవించకపోతే గౌరవించపోయారు మైలుగా నన్ను నాకు గౌరవం ఇవ్వకపోతే ఇవ్వపోయారు కానీ రాజ్యాంగాన్ని గౌరవించాలి రాజభవన్ గౌరవించాలి నేను ప్రోటోకాల్ పాటించట్లేదు నా విషయంలో ప్రోటోకాల్ పాటించట్లేదు అని ఆమెకు ఏకరవ్ పెట్టింది ప్రభుత్వం మీద ప్రభుత్వ వైఖరిని దుమ్మెత్తిపోసినటువంటి పరిస్థితి కనపడుతుంది అంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య జరిగినటువంటి ఆ రాజకీయ పోర్లో గవర్నర్ కూడా దాంట్లో లాగబడ్డది గవర్నర్ కూడా చివరికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరిప్పి ప్రభుత్వ వైఖరిని తప్పబడుతూ చేసింది ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో ఈ అనిశ్చితి ఈ గందరగోళం ఈ యొక్క ఆందోళనలు పోటాపోటీ ఆందోళనలు చేస్తున్నటువంటి తీరు మీద అందరూ కూడా రచబడి దగ్గర చర్చ జరుగుతుంటే రైతులు మాత్రం మా పరిస్థితి ఏంటి ధాన్యం రాష్ట్రం కొంటదా కొనదా కేంద్రం కొంటదా కొనదా అనేటువంటి చర్చ రైతాంగంలో నెలకొంది ఒక పక్కన మరి చాలా తక్కువ రేటుకి ధాన్యం కొంటున్నారు మిల్లర్లు కానీ దళార్లు కానీ అనేటువంటి ఆందోళన కూడా రైతుల్లో వ్యక్తం అవుతుంది రేపటి రోజున ఏం జరుగుతుందో అనేటువంటి చర్చ రాను రాను కొంత ఆందోళనకరంగా రైతాంగంలో చర్చ కనపడుతుంది ఇది వాళ్ళు రచ్చబండ అందరికీ నమస్కారం దయచేసి అందరూ సోషల్ పోస్ట్ డాట్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వార్తలు తాజా వార్తలు విశ్వసనీయత కలిగిన వార్తలు చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ డాట్ న్యూస్ హాయ్ ఐఎమ్ ప్రియదర్శి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ డాట్ న్యూస్ హాయ్ నేను మీ సప్తగిరి ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్ హాయ్ ఐఎమ్ కశష్ వోరా ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్